ఆశలు ఎందుకో నాకు ఈ ఆశలు మనసా మనసా నువ్వు పాడలేవులే మాట్లాడలేవులే అయినా అయినా నిన్ను వీడలేనులే నా నీడ నువ్వులే ప్రేమే నాకు కావాలని వేగిపోతానిలా నీతో చెప్పుకోవాలని ఆగిపోతానిలా ఎందుకో నాకు ఈ ఆశలు ఎందుకో నాకు ఈ ఆశలు నువ్వే నా ప్రాణం మనసా నువ్వే నా లోకం మనసా నువ్వే సర్వస్వం తెలుసా నువ్వు ఆడబోకులే వేటాడబోకులే కలలా కథలా నువ్వు సాగబోకులే వెంటాడబోకులే నింగే నాకు అందాలని రేగిపోదామిలా ఇలాపై నిలిచి పోరాడుతూ అందుకుందామిలా తోడుగా నాకు నువ్వు ఉండవే నువ్వే నా స్వార్థం మనసా నువ్వే నా అర్థం మనసా నువ్వే నా నేస్తం తెలుసా నేనే ఛాయనా నేనే ఛాయనా సమీర వస్తుంది తనే తప్పు చేయలేదు బాధ్యత లేకుండా ప్రవర్తించలేదు నిజానికి చాలా మంచి పనే చేస్తుంది నువ్వెవరెవరో మాటలు విని ఆవేశపడకు షీ విల్ కమ్ మరి తను నీతో రాలేదే అక్కడికి స్వప్నం వచ్చింది ఏ స్వప్న ఇక్బాల్ భార్య జగన్ వాళ్ళింట్లోనే ఉంటున్నాడు కదా చూడటానికి వచ్చినట్టుంది శ్రవంతి కనపడేసరికి ఏడుస్తూ వెళ్ళిపోయింది నేనక్కడ ఇంకొక క్షణం కూడా ఉండలేకొచ్చేసా నిద్ర సమీర అర్జున్తో వస్తుంది బాగా డిస్టర్బ్ అయినట్టున్నా నేను పలకరించాను జవాబు చెప్పలేదు చూస్తూ నిలబడింది ఆ చూపు నిండా ద్వేషం అసహ్యం బాధ మర్చిపోలేకపోతున్నాను ఇరవై ఏళ్ళు దాటిపోయినా ఇంకా నేనంటే తనకి అంతే ద్వేషం అంతే ద్వేషం ఏంటి స్వప్న ఇది
ఎందుకు ఇంత బాధపడుతున్నావు? ఆ రాక్షసి కనిపించింది బాబా, తన ఆస్ట్రేలియాలో లేదు, ఇక్కడే ఉంది. రాఘవమ్మ గారితో కనిపించింది. ఏం జరగనట్టు నన్ను పలకరించిపోయింది. నాకు ఇన్నేళ్ళైపోయాయి, ఇంకా ఈ కోపం ద్వేషం ఎందుకమ్మా? ఇన్నేళ్ళైనా ఇక్బాల్ తిరిగి రాడు కదా బాబా, అందుకు కారణం శ్రవంతే కదా. ఎలా తన మీద ద్వేషం తగ్గుతుంది మీరే చెప్పండి. నా ప్రాణం పోయేంత వరకు నేను తన్ని క్షమించలేను, క్షమించలేను బాబా. పోనీలే స్వప్న, ఏదో యాదృచ్ఛికంగా ఓసారి కనిపించింది, అంతటితో అయిపోయింది. మళ్ళీ నీ జీవితంలోకి రాదు, నువ్వు అనవసరంగా మనసు పాడు చేసుకోకు. లేదు బాబా, ఎందుకో తన్ని చూసినప్పటి నుంచి అలచడిగా ఉంది. ఒకసారి తన వల్ల నా బతుకు తారుమారైంది, అలాగే మళ్ళీ ఏదో జరగబోతుంది అనిపిస్తుంది. అలా ఏం కాదు స్వప్న, నువ్వేదేదో అనుకుంటున్నావు. లేదు బాబా, ఆ రాక్షసు వల్ల మళ్ళీ నేను బాధపడాల్సి వస్తుందని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. ఇర్ఫాన్, ఇర్ఫాన్కేం కాదు కదా బాబా. చచా, ఇర్ఫాన్కి ఎప్పుడూ ఏమీ కాదు. నువ్వు అనవసరంగా ఇలాంటి ఆలోచనలు మనసులో పెట్టుకోకు. అసలు ఇదంతా ఎవరు చేసిండ్రు? పోలీసులని రిపోర్టర్లని ఎవరు తోలిండ్రు? విల్సన్, ఇర్ఫాన్, వాళ్ళే ఇట్లా చేస్తారు. ఖచ్చితంగా బద్మాష్గాళ్ళే ఇట్లా చేసి ఉంటారు. ఎక్కడికొచ్చా ఇర్ఫాన్? ఇది హాస్పిటల్ కదా. అవును. ఇక్కడికి ఎందుకు వచ్చావు? బావేడి ఇక్కడే ఉన్నాడు, తనకి చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? ఏమైంది? ఎలా ఉన్నాడు? కంగారు పడదు, హిస్ ఫైన్. వెళ్ళం పదా.